ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఉప్పిన బ్యూటీ కృతి శెట్టి నటింపజేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. దేవీశ్వర ప్రసాద్ సారథ్యంలో ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటతో మరొకసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక రామ్ కు జోడీగా కృతితో పాటు మరో ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో నటించబోతుందట. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అక్షర గౌడ్ను ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటింపచేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఇద్దరు ముద్దుగుమ్మలు అన్నట్లుగా ఎంపిక చేశారా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ఉప్పిన సినిమాతో చేరువైన ముద్దుగుమ్మ కృతి శెట్టిని ఎంపిక చేయగా తమిళ ప్రేక్షకుల కోసం అన్నట్లుగా తాజాగా అక్షర గౌడ్ను ఎంపిక చేశారేమో అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు భాషల్లో సినిమా రూపొందుతున్న సమయంలో ఇలాంటి ఎంపికలు చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే హీరోయిన్స్ ఎంపిక కాస్త అరుదుగా జరుగుతుంది. రెండు భాషల్లో గుర్తింపు ఉన్న నటీనటులు ఉంటే ఒక్కరు అయినా ఓకే, కానీ కృతి శెట్టికి తమిళంలో ఇంకా స్టార్డమ్ రాలేదు. కనుక తమిళ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. రామ్ గత చిత్రం రెడ్ కు భారీ అంచనాలు ఉన్నా కూడా నిరాశపరిచింది. ఆ సినిమా నిరాశపరచడం వల్ల రామ్ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఒక మంచి స్క్రిప్ట్ ను లింగుస్వామి తీసుకురాగా ఓకే చెప్పాడు. రామ్ ఇప్పటికే ఉత్తరాదిన తన డబ్బింగ్ సినిమాలతో చాలా పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు తమిళంలో కూడా తనకు మంచి గుర్తింపు దక్కించుకునేందుకు ఈ సినిమాను వాడుకోబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.